ओम अज्ञातिमिरांधस्य ज्ञानांजनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तु ते। सप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ఇరవై రెండవ అధ్యాయం 29 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదండి నిన్న మనం. సో ఈరోజు 30వ శ్లోకం నుంచి చూద్దాము. సో ఇప్పటి వరకు కూడా కుమార గణం, సో ఎవరైతే ఉన్నారో అందులో ప్రత్యేకించి ఒక నిమిషం ఉంటుంది. సనందుడు, సనక సనందుడు, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహారాజుకి బోధిస్తున్నారు. సో వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఎవరైనా సరే ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క భౌతిక విషయాల నుంచి బయటపడి ఏ విధంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇప్పటివరకు కూడా తెలియజేస్తూ వచ్చారు. సో 30వ శ్లోకం నుంచి ఒకవేళ అలా ఉండకపోతే ఏమవుతుంది, ఇప్పటివరకు చెప్పిన విధంగా భక్తుల సాంగత్యంలో ఉండాలి, భౌతికంగా ఉండేటువంటి వాళ్ళ సాంగత్యాన్ని వదిలేసేయాలి, శుద్ధ చేతనంలో ఉండాలి, మన యొక్క స్వరూప సిద్ధిని సాధించే విధంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇప్పటివరకు తెలియజేస్తూ వచ్చారు. సో ఈ శ్లోకం నుంచి ఏం చెప్తున్నారు అని అంటే, మనం అలా ఉండలేకపోవడానికి ఎంది ఏమిటి కారణాలు, సో ఏ విధంగా అలా ఉండకుండా ఉండటం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకం నుంచి తెలియజేస్తున్నారండి. సో 30వ శ్లోకం ఈరోజు చూద్దాం. इंद्रियैर्विषया कृष्णैः आक्षिप्तं ध्यायतां मनः चेतनां हरते बुद्धेः संभयस्थोऽयमिव ह्रदा హరే కృష్ణ ప్రభుజీ. మనుజుని మనసు మరియు ఇంద్రియ భోగముల భోగార్థమై ఇంద్రియార్థముల వైపునకు ఆకర్షితమైనప్పుడు మనసు కల్లోలితమగును. ఇంద్రియార్థములనే నిరంతరము చింతించుట వలన జలాశయమునందుల జలము తీరమున గల కుశాగ్రాసముచే క్రమముగా గ్రహించబడి చందనము అతని నిజమైన చైతన్యము దాదాపుగా నశించును. ఓకే, సో యాక్చువల్గా మనము ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళం, మనము ఆత్మస్వరూపులం. సో మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక చేతనం వేరు, కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి చేతనం వచ్చేసి భౌతిక చేతనం. సో ఈ భౌతిక చేతనం ఎందుకు వచ్చింది అని అంటే, ఎప్పుడైతే మనము ఈ యొక్క భౌతిక విషయాల పట్ల, ఇంద్రియార్థాల పట్ల మనం ఎప్పుడైతే ఆకర్షితులం అవుతామో, ఈ ఇంద్రియార్థాలను ఎప్పుడైతే మనము స్మరిస్తూ ఉంటామో, దాని వలన మన యొక్క ఆధ్యాత్మిక చేతనం పోయి భౌతిక చేతనం అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. అంటే దీన్ని ఒక ఉపమానంతో పోల్చారు. ఏ విధంగా అయితే చెరువులో ఉన్నటువంటి నీళ్లని, చెరువు ఒడ్డు మీద ఉన్నటువంటి గడ్డి ఏ విధంగా అయితే కొంచెం 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 కొంచెంగా పీల్ చేసుకుని నీటిని అన్నింటినీ కూడా ఖాళీ చేస్తుందో, ఆ విధంగా మన యొక్క చేతనం కూడా
ఇంద్రియార్థాల పట్ల మనకు ఉన్నటువంటి ఆకర్షణ వలన మన యొక్క చేతనం కూడా ఆధ్యాత్మిక చేతనం కొంచెం కొంచెంగా పోతుంది అనేటువంటి విషయం చెప్పారు. యాక్చువల్గా ఇంతకుముందు మనం నిన్న చెప్పుకున్నాం ఈ శ్లోకం మీనింగ్. సో చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాము అని అంటే, యాక్చువల్గా మనము ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, మన మనస్సు ఖాళీగా ఎప్పుడు ఉండదు. సో మనసులో ఎప్పుడు ఏవో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఈ వచ్చే ఆలోచనలన్నీ కూడా భౌతికమైనటువంటి ఆలోచనలే, ఒక విషయం తర్వాత ఇంకొక విషయం, ఒక విషయం తర్వాత ఇంకొక విషయం, ఆ విధంగా అలా అన్ని రకాల ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే, ఏ రకంగా మనము ఈ ఇంద్రియాలను ఉపయోగించి భోగించాలి అనేటువంటి ఆలోచన, మనం ఎందుకు సుఖంగా ఉండాలి, ఎట్లా సుఖంగా ఉండాలి, ఇలాంటి ఆలోచనలు. అయితే మనకి ఒకవేళ అది ఆ ఇంద్రియార్థాలని అనుభవించేటువంటి అవకాశం లేకపోయినా కానీ, అనుభవించాలి అనేటువంటి కోరికను మనం నశింపచేసుకున్నా కానీ, ఈ యొక్క ధ్యానం వలన ఏమవుతుంది అంటే, ఎప్పుడు ఆ ఇంద్రియార్థాల పట్లనే ధ్యానం చేస్తూ ఉండడం వలన ఏమవుతుంది అంటే, ఏదో ఒకరోజు దాన్ని అనుభవించాల్సిందే అనేటువంటి దృఢ సంకల్పం మనలోకి వచ్చేస్తుంది. కాబట్టి అంటే మనం ఆలోచించిన మరుక్షణమే అనుభవించేయం, కానీ ఈ ఆలోచనలు అనుభవించడానికి మూలమైపోతాయి. సో ఇలా కొంతకాలం ఆలోచించి 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 చివరికి డెస్పరేట్గా అది అనుభవించాల్సిందే అనేటువంటి స్థితికి మనము వెళ్తాం అన్నమాట. కాబట్టి మన పతనానికి మన యొక్క ఆలోచనలు మొట్టమొదటి కారణం. సో మన యొక్క ఆలోచనలే మన యొక్క పతనానికి దారితీస్తాయి అనేటువంటి విషయం చెప్తాం. సో అందుకనే మనం ఆలోచనల స్టేజ్లోనే ఆపగలగాలి. అంటే ఆ తప్పు కర్మ లేకపోతే తప్పు కార్యము లేదా ఇంద్రియార్థాల పట్ల మనకున్నటువంటి ఆకర్షణ వల్ల ఇంద్రియార్థాలను అనుభవించడం, ఇవేవైతే ఉన్నాయో అవి ఆ స్థాయి వరకు వెళ్ళేంత వరకు మనల్ని మనసుని అలా ఫ్రీగా వదిలేసి, ఆ స్థాయి వరకు వెళ్ళిన తర్వాత లేదు లేదు ఇది పని చేయకూడదు, ఇలా తినకూడదు, ఇలా ఉండకూడదు అనేటువంటి అప్పటికప్పుడు మనము నియంత్రించుకోవాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. కాబట్టి మనం ఆలోచన స్టేజ్లోనే దాన్ని ఆపేసేయాలి. అలా ఆపకపోతే మాత్రం మనము పతనం చెందేటువంటి అవకాశం ఉంది. దానికి ఒక నిన్న ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఎత్తైన కొండ మీద నుంచి ఆత్మహత్య చేసుకోవాలి అని మనము ఎత్తైన కొండ మీద నుంచి ఆత్మహత్య చేసుకోవడానికి మనం రెడీ అయిపోయినట్లు, ఒకవేళ మనం ఇంద్రియార్థాలను అనుభవించాలి అనేటువంటి కోరికలతో ఉన్నట్లయితే. అయితే ఈ ఆత్మహత్య చేసుకోవడము అనేటువంటిది, ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన ఉన్నప్పుడే దాన్ని ఆపేస్తే తప్ప, ఒక్కసారి అక్కడి నుంచి దూకిన తర్వాత ఇంకా మనల్ని కాపాడుకోవడం మన వల్ల కాదు. అందుకని ఈ ఆలోచనల స్టేజ్లోనే మనం ఈ కోరికల్ని ఆపాలి. లేదు అంటే ఒక్కసారి ఆలోచనల స్టేజ్ దాటి కార్యరూపం ఎప్పుడైతే దాలుస్తాయో, ఇంకా అప్పుడు మనల్ని మన పతనాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి అది మనం గ్రహించాలి. చదవండి మాతాజీ. భాష్యము, ఏ విధముగా మన మూల కృష్ణ భావన కలుషితమై కృష్ణునితో గల సంబంధమని మనం మరుతుమో ఈ శ్లోకమున చక్కగా వివరింపబడినది. మనం ఎల్లప్పుడూ భక్తియుత సేవ నిర్వహించవలని కడిచిన శ్లోకమున ఉపదేశించబడినది. తద్వారా ఆ భక్తి యోగాగ్ని భౌతిక కోరికలన్నిటిని క్రమముగా భస్మీపటనము చేయగా జన్మ మృత్యు పరంపరం నుండి మనము ముక్తులము కాగలము. ఈ విధముగా కూడా మనము భగవాన్ని పాద పద్మముల యందు పరోక్షముగా అకుంఠితమగు విశ్వాసము కలిగి ఉండవచ్చును. ఇంద్రియ భోగముని నిరంతరము చింతించుటకు మనసును అనుమతించినప్పుడు అది భవబంధమునకు కారణమగును. మనసు ఇంద్రియ భోగవాంఛితోనే పూర్తిగా నిండి ఉన్నప్పుడు కృష్ణ భక్తి భావనను కోరినప్పటికీ నిరంతర అభ్యాసము చేత కూడా మనము ఇంద్రియ భోగ విషయమును మరవజాలము. మనుజుడు సన్యాసాశ్రమము స్వీకరించినప్పటికీ మనస్సును నిగ్రహింపజాలనిచో కుటుంబము, సంఘము, విలాసవంతమైన గృహము వంటి ఇంద్రియార్థములనే తలపోయగలడు. హిమాలయములకు ఎగినను, అరణ్యములకు ఎగినను అతని మనస్సు మాత్రము విషయ చింతననే కొనసాగించును. ఆ విధముగా అతని బుద్ధి క్రమముగా మార్పు చెందవచ్చును. బుద్ధి ప్రభావితమైనప్పుడు కృష్ణ భక్తి భావన ఎడగల రుచిని అతడు కోల్పోవును. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మరి ఈ ఆలోచనలను భౌతికమైనటువంటి విషయాల నుంచి ఆపేయాలి అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. ఒకవేళ భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆలోచన కనుక ఆపకపోతే, మన మనస్సు కనుక వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటే మన పతనం అనేటువంటిది తథ్యం. మరి దీన్ని ఎలా ఆపాలి, అది ఎలా సాధ్యం? ఎవరికైనా సరే మనస్సు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఒకవేళ సన్యాసాశ్రమంలో ఉన్నా కానీ నీ మనస్సు ఆలోచనలు చేయటం అనేది చేస్తూనే ఉంటుంది. సో సన్యాసం తీసుకున్నంత మాత్రాన మనసుతో చేసేటువంటి ఆలోచనలు ఆపకపోతే, బయట భౌతికంగా మనం చూడడానికి మాత్రమే సన్యాసం లాగా ఒక తిలకం పెట్టుకొని లేకపోతే
కుర్తా వేసుకున్నంత మాత్రాన కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన సన్యాసం అయిపోలేము. కాబట్టి ఈ మనసు అనేటువంటి దాన్ని నియంత్రించడం అనేటువంటిది చాలా ముఖ్యం. అలా అని బలవంతంగా మనసును నియంత్రించలేము. సో మనసును నియంత్రించాలి అని ఎంత ప్రయత్నం చేస్తే అంత ఎక్కువగా మనసు రెచ్చిపోతుంది. కాబట్టి మనసును నియంత్రించడం ఎలా అనంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, మనం ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆలోచన పెంచాలి. ఎప్పుడైతే మనము భౌతిక విషయాలని ఆలోచించకూడదు అని అనుకుంటామో, అప్పుడు భౌతిక విషయాలను బలవంతంగా నిరోధించడం కంటే భౌతిక విషయాలను ఆలోచించేటువంటి సమయంలో ఆ సందర్భంలో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆలోచన అనేది పెరగాలి. పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆ సమయంలో భౌతిక విషయాలను చింతించే బదులు ఆధ్యాత్మిక విషయాలను చింతించడం వల్ల భౌతిక విషయాల పట్ల వ్యామోహము అనేటువంటిది, కోరికలు అనేటువంటిది స్లో స్లోగా తగ్గిపోతుంది. సో అదే ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంద్రియ భోగ విషయం అనే ఇంద్రియ ఇప్పుడు ఈ మనస్సు అనేటువంటిది చింతించడం అనేది కామను, దాన్ని ఆపలేము. కాబట్టి మనము ఒకటి తీసేయాలంటే ఇంకొకటి నింపాలి. సో అది ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, భగవంతుడి యొక్క లీలల్ని, భగవంతుడి యొక్క కర్మలని, భక్తుల యొక్క కథలని, వీటిని కనుక మనం స్మరించుకుంటూ ఉన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా భౌతిక విషయాలు దూరం అయిపోతాయి. చదవండి. దీనికి ఇచ్చేట వసగిన ఉపమానము చక్కగా ఉన్నది. జలాశయము చుట్టూ స్తంభముల వలె కుశాగ్రాసము పెరిగినచో నీరంతయ క్రమముగా ఇంకిపోవును. అదే రీతిగా స్తంభముల వంటి భౌతిక కోరికలు పెరిగినప్పుడు చైతన్యమనని స్వచ్ఛమగు జలము ఇంకిపోవును. కనుక ఈ కుశగ్రాసమును ఆదిలోనే కత్తిరించి వేయవలను, లేదా పీకి వేయవలను. ఫలము నుండి కలుపు మొక్కలను తీసివేయనిచో ఎరువును నీటిని అవి చక్కగా ఉపయోగించుకొనియు, దాని వలన పంట ఎండిపోవుననియు శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. ఈ భౌతిక జగత్తుకు మనము పతనము చెందుటకు కారణము ఇంద్రియ భోగ వాంఛియే. దాని వలననే మనము త్రివిధ తాపములను, నిరంతరము జన్మ మృత్యు జరా వ్యాధులను అనుభవించున్నాము. కానీ మన కోరికలకు దివ్యమగు భగవత్ సేవ వైపునకు మళ్లించినచో అవి పవిత్రము కాగలవు. కోరికలను మనము చంపుకొనలేము, కానీ వాటి ఉపాధులను మనము పవిత్ర మనర్చగలము. ఒకనొక దేశమునకు, సంగమునకు, లేదా కుటుంబమునకు చెందిన వారమ నిరంతరము తలపోయుచు వారిని గూర్చియే సతతము చింతించినచో జన్మ మృత్యు భరితమైన బద్ధ జీవితమున మనము చిక్కుపడగలము. కానీ మన కోరికలకు భగవత్ సేవలో నియోగించినచో అవి పవిత్రము కాగలవు. ఆ విధముగా మనము భౌతిక కల్మషముల నుండి శీఘ్రమే విడివడగలము. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ గురించి మళ్ళీ ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నారండి. ఏమిటి అని అంటే, కుశగ్రాసం ఏదైతే ఉందో అవి స్తంభాల లాగా చెరువు ఒడ్డి మీద కనుక ఉంటే, జలాశయం ఒడ్డి మీద కనుక ఉంటే, ఈ కుశగ్రాసం ఈ జలాశయాన్ని ఏ విధంగా అయితే పీల్చుకొని అవి బలంగా పెరుగుతాయో ఆ విధంగా భౌతిక విషయాలు అనేటువంటి కుశగ్రాసాలు కనుక మన మనసులో ఉంటే శుద్ధ చైతన్యం అనేటువంటి శుద్ధమైనటువంటి జలాశయం మొత్తం కూడా ఎండిపోతుంది. కాబట్టి మన యొక్క చైతన్యాన్ని నాశనం చేసేటువంటిది ఏమిటి అని అంటే, మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఆలోచనలు. కాబట్టి ఈ ఆలోచనల్ని మనం తగ్గించుకోవాలి అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఈ ఆలోచనల్ని ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలుగా మార్చేసేయాలి. సో అప్పుడు మాత్రమే ఈ యొక్క కుశగ్రాసం అనేది ఎండిపోతుంది, లేదు అంటే పంట ఎండిపోతుంది. సో కలుపు మొక్కల్ని పీకేయకపోతే ఏమవుతుందండి, నీళ్లని ఎరువుని కలుపు మొక్కలు తీసుకొని పంట ఎండిపోతుంది. సో అందుకనే మనం వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ముందు కలుపును తీసేస్తారు. సో అందుకనే అప్పుడు పంట మంచిగా పండుతుంది. అలానే మనం కూడా ఈ భౌతిక విషయాలు అనేటువంటి కలుపు మొక్కలను కనుక తీసేయకపోతే ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఆత్మ ఉద్ధరింపబడదు, లేదంటే ఆత్మ నశించిపోతుంది. బ్రశ్యత్యను స్మృతిశ్చిత్తం, జ్ఞాన భ్రంశః స్మృతిక్షయే, తద్రోధం కవయః ప్రాహుర్, ఆత్మాపహ్నావమాత్మనః, కమిష్మదచదు. హరే కృష్ణ ప్రభుజీ. మనుజుడు మూల చైతన్యం నుండి వైదొలిగినప్పుడు గత స్థితిని గాని ప్రస్తుత స్థితిని గాని గుర్తించుకొనజాలడు. ఆ విధంగా అతని స్మృతి నష్టపడినప్పుడు సంపాదించిన జ్ఞానమంతయు మిథ్యా మూలములపై ఆధారపడును. అది జరిగినప్పుడు ఆత్మ నష్టపడుతుందని విద్వాంసులు భావించురు. ఓకే, సో మనకి విద్వాంసులు కూడా అదే చెప్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే మనకి మూల చైతన్యం నుంచి బయటకు వచ్చేసామో, మూల చైతన్యం నుంచి బయటకు వచ్చేయటము అని అంటే మన మూల చైతన్యం ఏమిటి?
భక్తి ప్రభుజీ ఆధ్యాత్మిక 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 భక్తి. యాక్చువల్గా మన మూల చైతన్యం ఏదైతే ఉందో అంటే ఈ ఈ ఆధ్యాత్మికం అనమాట. అంటే మనం యాక్చువల్గా ఆత్మలు కదండి. సో ఈ ఆత్మ వచ్చేసి దానికి ఒక చైతన్యం అనేది ఉంది. ఈ చైతన్యం ఏమిటి అని అంటే అది భగవంతుడికి సేవకుడు అనేటువంటి చైతన్యం. ఈ ఈ మనము భగవంతుడికి సేవకులము అని మర్చిపోవడమే మూల చైతన్యం నుంచి బయటకు వచ్చేసి. సో ఈ మూల చైతన్యాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో, ఎప్పుడైతే మనం ఆ స్థితి నుంచి బయటికి వచ్చేస్తామో, అప్పుడు మన యొక్క భౌతిక విషయాల పట్ల ఆకర్షణ వలన ఇది జరుగుతుంది. సో మనం ఎప్పుడైతే ఈ యొక్క భౌతిక ప్రకృతి సాంగత్యంలోకి వచ్చేస్తామో, అంటే ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ భౌతిక లోకంలోకి వస్తుందో, అప్పుడు ఆటోమేటిక్గా ఈ మాయ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మనం మూల చైతన్యంలో నుంచి బయటకు వచ్చేస్తాం. యాక్చువల్గా మనం కోరుకున్నదే అది కదా. లేకపోతే మనం ఈ భౌతిక లోకంలోకి రావాల్సిన అవసరమే లేదు. మనం ఏం కోరుకున్నాము అని అంటే మనం మనం సొంతంగా భోగించాలి. మనం భగవంతుడికి సేవ చేయటం ఏంటి, మనకి మనమే సేవ చేసుకోవాలి, లేదంటే మనకి ఇంకొకళ్ళు సేవ చేయాలి. అలాంటిది మనము భగవంతుడికి సేవ చేయటం ఏంటి అంటే మనం భగవంతుడి స్థానంలో ఉండాలి అని కోరుకున్నాం. కాబట్టి మనం మూల చైతన్యాన్ని మర్చిపోకపోతే అది సాధ్యం కాదు. ఇప్పుడు నేను సేవకుడిని అనేటువంటి విషయాన్ని నేను మర్చిపోతే తప్ప నేను యజమానిని అనేటువంటి విషయం మీద నాకు కోరిక అనేది రాదు. నేను యజమానిగా ఉండాలి అనేటువంటి భావం, నేను 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 ఎంత యజమానిగా యాక్షన్ చేస్తున్నా కానీ మనసులో మాత్రం నేను సేవకుణ్ణే, నేను సేవకుణ్ణే అని ఉన్నాను అనుకోండి, సేవకుణ్ణి అనేటువంటి భావంలోనే ఉన్నాను అనుకోండి, అప్పుడు నేను యజమానిగా నేను నా యొక్క పదవిని నేను ఎంజాయ్ చేయలేను. కాబట్టి నేను సేవకుణ్ణి అనేటువంటి విషయాన్ని మర్చిపోవాలి. సో అందుకనే భగవంతుని మనకి ఈ భౌతిక లోకంలోకి పంపించడం అనేది జరిగింది, మాయ యొక్క ప్రభావంలో ఉంచడం అనేది జరిగింది. అలా ఉంచడం వల్ల మన యొక్క మూల చైతన్యం అనేటువంటిది నశిస్తుంది. అలా మూల చైతన్యం నశించటం వల్ల మనము ఏదైతే కోరుకున్నామో, అంటే ఇప్పుడు మన నిజస్వరూపాన్ని మర్చిపోయి మనమే యజమానులుగా ఉండాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో, ఆ దాన్ని నువ్వు పూర్తిగా నీ యొక్క పాత్రను పోషించడానికి వీలుగా మనకి ఈ భౌతిక లోకం అనేది ఇవ్వబడింది అనమాట. మరి ఎప్పుడైతే ఇలానే ఉండిపోయి మన యొక్క మూల చైతన్యంలోకి మళ్ళీ మనం తిరిగిపోమో, అప్పుడు ఏమైపోతుందండి, ఈ ఆత్మ ఎప్పటికీ కూడా ఈ యొక్క భౌతిక చైతన్యంలోనే ఉండిపోతుంది. ఈ ఆత్మ ఎప్పటికీ కూడా ఈ భౌతిక లోకంలోనే ఉండిపోతుంది. కాకపోతే ఒక్కొక్క రకమైనటువంటి శరీరాలని వదిలేసి ఇంకొక రకమైనటువంటి శరీరాలను తీసుకుంటూ అనేక రకాల యోనుల్లోకి మారుతూ 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 ఈ యొక్క భౌతిక చైతన్యంలోనే ఈ ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది. కాబట్టి అలా ఉండిపోవడాన్ని ఆత్మ నశింపు అని అంటారు. అంటే మనం మళ్ళీ తిరిగి మన స్థానాన్ని పొందకపోవడాన్ని ఆత్మ నశింపు అని అంటారు. అందుకనే మనము రోజులో ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల కనుక మనకి సమయం లేకపోతే మన ఆత్మని మనం నశింపజేస్తున్నాము అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సో మన ఆత్మకి కోరుకున్నటువంటిది అది కాదు. మన ఆత్మ తిరిగి మళ్ళీ మన ధామానికి వెళ్ళాలి. మన యొక్క అంటే మళ్ళీ తన తండ్రిని తను కలుసుకున్నప్పుడే పుత్రుడు ఏ విధంగా అయితే సంతోషంగా ఉంటాడో ఆ విధంగా మళ్ళీ ఆత్మ తన యొక్క నిజస్థితికి చేరుకునే విధంగా మన యొక్క రోజువారీ కర్మలు ఉండాలి. చదవండి మాతాజీ. భాష్యము, జీవాత్మ ఆత్మ శాశ్వతమైనది, నిత్యమైనది, అది నాశనము చెందదు. కానీ నిజమైన జ్ఞానము పనిచేయనప్పుడు ఆత్మ నశించినట్టుగా విద్వాంసులు పలుకుదురు. జంతువులకు మానవులకు భేదం ఇదియే. అల్పజ్ఞులకు కొందరు తత్వవేత్తల అభిప్రాయము అనుసరించి జంతువులకు ఆత్మ లేదు, కానీ నిజమునకు జంతువులకు కూడా ఆత్మ కలదు. కానీ తమోగుణ కారణమున వాటి ఆత్మ నశించినట్టుగా గోచరించును. ఆత్మ లేకుండా దేహము చంపజాలదు. జీవమున్నట్టి శరీరమునకు మాతృ శరీరమునకు భేదం ఇదియే. ఆత్మ దేహము నుండి వెడలినప్పుడు దేహము మృత శరీరమని పిలువబడును. అనగా సరి అయిన జ్ఞానము ప్రదర్శితము కానప్పుడు ఆత్మ నశించినదని చెప్పబడును. మనము శ్రీకృష్ణుని అంశలము కనుక మన మూల చైతన్యము కృష్ణ భక్తి భావనయే. కానీ ఈ భావన తప్పుదారి పట్టి జీవుడు భౌతిక వాతావరణమున మూల చైతన్యమును కలుషితము చేయునది చేర్చబడినప్పుడు తనను భౌతికాంశముల ఫలముగా తలుచును. ఆ విధముగా అతడు దేవదేవుని అంశగా తన స్థానమునే మరిచిపోవును. ఇది నిదురించువాడు తననే మరచిన చందముగా నుండును. ఈ రీతిగా నిజ చైతన్యము యొక్క కర్మలన్నీను నిరోధించబడినప్పుడు వినష్టాత్మ యొక్క కర్మలన్నీయును మిథ్యాధారములపై నిర్వహింపబడును. ప్రస్తుతము మానవ సమాజము దేవాత్మ భావన అనేది విద్యా రంగంపై పనిచేయుచున్నది. కనుక ప్రస్తుత యుగపు జనులు
తమ ఆత్మను కోల్పోయినారని చెప్పవలసి వచ్చును. అనగా వారికి పశువులకు ఏమాత్రము తేడా లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఏదైతే ఈ జ్ఞానం అనేది ఏదైతే ఉందో, ఈ జ్ఞానము అంటే ఏమిటి అని అంటే, భౌతికమైనటువంటి జ్ఞానాన్ని జ్ఞానము అని అనరు. శాస్త్రం ప్రకారంగా చూస్తే జ్ఞానం అంటే ఏమిటి అని అంటే, మన యొక్క నిజస్థితిని మనం తెలుసుకోవటానికి ఉపయోగపడేటువంటిది ఏదైతే ఉంటుందో అది జ్ఞానం. అంటే మన యొక్క నిజస్వభావం, నిజస్థితి ఏదైతే ఉందో అది తెలుసుకోగలగాలి. అంటే మనము కృష్ణుడికి అంశలము అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగాలి, కృష్ణుడికి సేవకులము అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగాలి, మనం ఆధ్యాత్మికము అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగాలి, మనం భౌతికం కాదు అనేటువంటి విషయం మీద మనకి దృఢమైనటువంటి విశ్వాసం కలిగే విధంగా మన యొక్క జ్ఞానం అనేది ఉండాలి. అయితే ఎప్పుడైతే ఈ మూల చైతన్యాన్ని మనం కోల్పోయామో, ఎప్పుడైతే ఈ మూల చైతన్యం కోల్పోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనము భౌతికంగా ఉండిపోయి భౌతిక అంశాలతోనే తయారు చేయబడ్డాం మనము అని అనుకుంటాం. అందుకనే శాస్త్రజ్ఞులు కూడా మనుషుల్ని సృష్టిస్తున్నారా వాళ్ళు ఏమన్నా, సో వాళ్ళ శరీరాన్ని మాత్రమే సృష్టించగలరు. మహా అయితే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలు ఇవన్నీ ఏది చేసినా కానీ వాళ్ళు ఒక భౌతికమైనటువంటి ఒక శరీరాన్ని తయారు చేయగలరు, కానీ ఆ శరీరంలోనికి ఆత్మను మాత్రం వాళ్ళు తీసుకెళ్ళలేరు. సో ఒక జీవికి ప్రాణం ఉండాలి అని అంటే, ఒక జీవి చైతన్యంలోకి రావాలి అని అంటే అందులో ఆత్మ కంపల్సరిగా ఉండాలి. ఆ జీవి మనిషే కావచ్చు, ఆ జీవి జంతువే కావచ్చు, ఏదైనా కావచ్చు, అని అంటే ఆత్మ అనేటువంటిది ప్రతి దాంట్లోనూ ఉంది, ఆత్మ లేనటువంటిది లేదు. అంటే మనిషిలోనూ ఆత్మ ఉంది, జంతువుల్లోనూ ఆత్మ ఉంది, అన్నిట్లోనూ ఆత్మ ఉంది. కానీ జంతువులకి ఉన్నటువంటి ఆత్మ నశించినట్లుగా మనం ఎందుకు భావిస్తాము అని అంటే, జంతువులకి ఆ జ్ఞానం లేదు కాబట్టి, ఆధ్యాత్మిక జ్ఞానం లేదు కాబట్టి. జంతువులకి ఉన్నటువంటి చైతన్యము తమో గుణంలో ఉంటుంది కాబట్టి. ఒకవేళ మన చైతన్యం కూడా తమో గుణంలోనే ఉంది అనుకోండి, అంటే మనం కూడా జంతువుల యొక్క స్థాయిలోనే ఉన్నట్టు. సో మనిషి శరీరాన్ని పొందినా కానీ జంతు జీవితాన్నే గడుపుతున్నట్లు అవుతుంది. కాబట్టి మనము తమో గుణ స్థాయి నుంచి, అంటే మనకి జంతువుకి తేడా ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. లేదు అంటే మనము ఈ జీవితం మొత్తం ఎండైపోయేంత వరకు కూడా మనం ఒక జంతువులానే ఉండిపోతాం. జంతువుకు కూడా అన్ని రకాల సుఖాలు ఉన్నాయండి, సో మనం మాత్రమే సుఖాలు అనుభవించట్లేదు, జంతువులు కూడా అన్ని రకాల సుఖాలు అనుభవిస్తున్నాయి. మనం అనుభవించే ప్రతి సుఖాన్ని జంతువు కూడా అనుభవిస్తుంది. కాకపోతే మనమే మాత్రమే అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నాము. సో ఇదే గొప్ప అని మనం అనుకుంటున్నాము, ఎందుకంటే మనల్ని మనము ఈ భౌతికమైనటువంటి శరీరంతో గుర్తిస్తున్నాము కాబట్టి. కాబట్టి ఈ ఈ ఈ సుఖాలు అనేటువంటివి అన్ని రకాల జీవరాశులకి ఉన్నాయి, మనకు మాత్రమే కాదు. కాబట్టి ఈ సుఖాలే శాశ్వతం అని అనుకోవద్దు. మనకి ఆధ్యాత్మిక చైతన్యం అనేటువంటిది ముఖ్యం. ఈ ఆధ్యాత్మిక చైతన్య మూల చైతన్యంలో మనం ప్రవేశించే విధంగా మన యొక్క భౌతిక కర్మల్ని తగ్గించుకోవాలి, ఆధ్యాత్మిక కర్మల్ని పెంచుకోవాలి. అలా చేయకపోతే పతనం చెందినట్లు ఆత్మ. అందుకని ఇప్పుడు కొంతమంది తత్వవేత్తలు ఏమని చెప్తారు అని అంటే, మనకి మాత్రమే చైతన్యం ఉంది, జంతువులకి చైతన్యం లేదు అని అంటారు. జంతువులకు కూడా చైతన్యం ఉంది, కానీ జంతువులకు ఉన్నటువంటి చైతన్యం తమో గుణయుతమై ఉన్నది కాబట్టి అవి జ్ఞానాన్ని పొందలేకపోతున్నాయి. కానీ మనకు ఉన్నటువంటి చైతన్యం అలా ఉండకూడదు, మనం కూడా జంతువుల స్థాయిలో ఉండకూడదు. కాబట్టి జంతువులకి ఆత్మ నశించింది అని అంటే దాని అర్థం ఆత్మ లేదు అని కాదు, వాటికి ఆత్మ ఉంది కాబట్టి వాటికి జ్ఞానం లేదు. నెక్స్ట్, నాతః పరతరో లోకే పుంసః స్వార్థ వ్యతిక్రమః యదధ్యన్యస్య ప్రేయస్త్వం ఆత్మనః స్వవ్యతిక్రమాత్. హరే కృష్ణ ప్రభుజీ. ఆత్మానుభవము కన్నను ఇతర విషయములే మిగుల ప్రీతి పాత్రములని తలచుట కన్నను నిజ స్వార్థమునకు వేరొక దృఢమగు ప్రతిబంధకము లేదు. యాక్చువల్ గా మన పురోగతికి మనమే కారణమవుతున్నాము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సో మనము ఏదైతే విషయాల పట్ల మనం ఆకర్షితులం అయిపోయి అదే మనకి సంతోషాన్ని ఇస్తుంది అని మనం అనుకుంటున్నామో, ఆ సంతోషమే మనల్ని మనం నశించేలాగా చేస్తున్నాయి అని అంటున్నాం. ఇంతకుముందు కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఒక లైట్ పురుగులు ఉంటాయి చూసారా, లైట్ పురుగులు. సో ఈ లైట్ పురుగులకి లైట్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆకర్షితం అయిపోతాయి కదండి. సో ఎక్కడైనా సరే వెలుతురు కనిపిస్తే అవి పరిగెత్తుకుంటా వెలుతురు దగ్గరికి వెళ్ళిపోయి ఆ వెలుతురు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవి ఎంత స్పీడ్గా తిరుగుతూ ఉంటాయంటే కొద్దిసేపటికి అవి ఆ లైట్కి దగ్గరకు కూడా వెళ్ళిపోయి
అక్కడ ఉన్నటువంటి వేడికి ఆ లైట్ పురుగులు చచ్చిపోతాయి. అంటే ఇప్పుడు ఏదైతే ఆకర్షిస్తుందో దాన్ని, అదే దాన్ని చంపేస్తుంది. అంటే అలాగ కొన్ని రకాలు, ఇప్పుడు ఒక వేటగాడు ఒక జింకని వల వల వేసి పట్టుకోవాలి అని అంటే మరి ఏం చేస్తాడు వాడు అని అంటే, వాడు మంచి మ్యూజిక్ ప్లే చేస్తాడు. జింకలకి మ్యూజిక్ అంటే ఇష్టం. మ్యూజిక్ ప్లే చేస్తే ఏమవుతుందంటే జింక ఆగిపోతుంది. సో ఆగిపోగానే వాడు ఏం చేస్తాడు, వెంటనే దాని మీద వలేస్తాడు. అంటే ఏ ఇంద్రియం, ఏ ఇంద్రియార్థం పట్ల మనకైతే కోరిక ఉంటుందో ఆ ఇంద్రియార్థ పట్ల ఆకర్షణ వలన మనం పతనం చెందుతున్నాం. సో అంటే ఇప్పుడు మన యొక్క ప్రగతికి మూల ప్రతిబంధకం ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సో మనం నశించడానికి మనకున్నటువంటి ఈ యొక్క కోరికలు, మనకున్నటువంటి ఇంద్రియార్థాల పట్ల ఉన్నటువంటి ఆకర్షణ అనేటువంటి విషయం చెప్తారు. చదవండి మాతాజీ. భాష్యము: మానవ జీవితము ముఖ్యముగా ఆత్మానుభవమునకే ఉద్దేశించబడినది. ఆత్మ అను పదము పరమాత్మను అంటే దేవదేవుడు మరియు వ్యక్తి గాత్మాత్మను అంటే జీవుడు సూచించును. కాని మనుజుడు దేహము మరియు దేహ పరమగు భోగమునందే మిగుల అనురక్తమైనప్పుడు ఆత్మానుభవ పదమున స్వయముగా అవరోధమును కలిగించుకొనిన వాడగును. మాయా ప్రభావము వలననే జీవుడు భోగసక్తుడగును. ఆత్మానుభవమున అభిరుచి కలిగిన వారికి ఈ జగత్తులో ఇంద్రియ భోగము నిషేధించబడినది. కనుక ఇంద్రియ భోగమున అనురక్తుడు అగుటకు బదులు మనుజుడు తన కర్మలను పరమాత్మను ప్రీత్యర్థము నిర్వహింపవలను. ఈ సిద్ధాంతమునకు విరుద్ధముగా చేయబడినది ఏదైనాను నిక్కముగా మనుజుని స్వప్రయోజనమునకు ప్రతికూలముగా చేయబడినట్టిదే కాగలదు. హరే కృష్ణ. సో మన యొక్క ఇంద్రియ భోగమే మనల్ని నశించే విధంగా చేస్తుంది. ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, ఏ విధంగా అయితే మన ఇంద్రియాలు ఇంద్రియార్థాలకు ఆకర్షితం అవుతాయో ఆ విధంగా. ఈవెన్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది, ఏదంటే తేనెటీగ. సో ఈ తుమ్మెదలు ఏం చేస్తాయండి, మంచి స్మెల్ వచ్చేటువంటి ఫ్లవర్స్ మీదకి వెళ్ళి వాలి అక్కడ ఉన్నటువంటి పుప్పొడిని గ్రహించి అక్కడ ఉన్నటువంటి మధురమైనటువంటి వాసనని గ్రహించాలి అని ప్రయత్నం చేస్తాయి. కానీ అందులోనే ఇరుక్కుపోతాయి. ఎప్పుడైతే సాయంత్రం అయిపోతుందో పువ్వులు మూసుకుపోతాయి. సో మూసుకుపోయినప్పుడు అందులోనే, అంటే అంత ఎక్కువ స్మెల్ వస్తుంది, అలాంటి మంచి స్మెల్ వచ్చేటువంటి పువ్వుల్లోకి మరీ వెళ్ళిపోయి మరీ అక్కడనే మత్తుగా ఉండిపోతాయి కొన్ని తేనెటీగలు. సో అప్పుడు ఎప్పుడైతే ఆ పువ్వు సాయంత్రానికి మూసుకుపోతుందో అందులోనే ఉండిపోయి గాలి అడగ చచ్చిపోతుంది. అంటే ఏదైతే తను ఆకర్షిస్తుందో ఆకర్షించిన ఆ ఆకర్షణే మనల్ని నాశనం చేస్తుంది. కాబట్టి అలాంటి వాటి నుంచి మనం దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అనుకునేటువంటి వాడికి ఇంద్రియ భోగము అనేటువంటిది నిషేధింపబడింది. సో ఇంద్రియ భోగము అనేటువంటిది మరి చెయ్యొద్దా? ఇంద్రియ భోగం మరి మరి మనం భౌతిక లోకంలో ఉన్నాం కదా, మరి మనం ఇంద్రియాలు అనేవి మనకు భగవంతుడు ఇచ్చాడు కదా, మరి ఇంద్రియాలు మనకి ఇచ్చినప్పుడు మరి మనం ఎలా ఇంద్రియాలని అరికట్టాలి అని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే, మీ ఇంద్రియ భోగం ఏదైతే ఉందో అది భక్తి యోగంలో చెయ్యండి అని అంటారు. మీరు చూడండి, మన టెంపుల్స్కి వెళ్తుంటాం, ఇస్కాన్ టెంపుల్లో ఉన్నట్లు ఫీస్ట్ ఎక్కడా ఉండదు. మనం మంచిగా, అసలు మీరు నిజంగా ఇంద్రియ భోగం చెయ్యొద్దని అంటున్నారు, కానీ మీరు చూస్తుంటే చేస్తున్నది ఏంటి, మీరందరూ కూడా ఇంద్రియ భోగం చేస్తున్నట్లే అనిపిస్తుంది అనుకుంటారు. అంటే వీళ్ళందరూ ఇంద్రియ భోగం ఆపారు ఆపలేదు అనేటువంటి దానికి మనకి బయట నుంచి చూస్తే అర్థం కాదు. కాకపోతే మన భావన ఎలా ఉండాలి అని అంటే, ఇంద్రియ భోగం బలవంతంగా ఆపండి అని అంటే ఏది రేపటి నుంచి చేసే పని ఏది ఇంద్రియాలతో చేసే పని చేయకుండా ఉండమని కాదు తన, కానీ భక్తి యోగంలో చేయాలి. భక్తి యోగంలో చేయటం అని అంటే ఇప్పుడు చేతులతో చేసినా, కాళ్ళతో చేసినా, నోటితో చేసినా, ముక్కుతో చేసినా, చెవులతో చేసినా, దేంతో ఏది చేసినా కానీ భగవంతుడితోటి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం అందరం చెవులతో వింటున్నాం, ఏం వింటున్నాం, భగవంతుడికి సంబంధించినటువంటి లీలల్ని, భగవంతుడి యొక్క భక్తులకు సంబంధించినటువంటి కథల్ని వింటున్నాం, అప్పుడు చెవులు కరెక్ట్ పనిచేస్తున్నట్టు. సో అలా మనం మన ఏది అంబరీషుడు కనుక ఏ విధంగా తన ఇంద్రియాలన్నిటితోటి మనం చేసినట్టే అన్ని కర్మలు చేశాడు, కానీ అంబరీషుడు మాత్రం అన్ని కూడా భక్తికి సంబంధించినట్టు చేశాడు. అంటే ఏదైతే భగవంతుడికి సంబంధం లేని విషయం ఉంటుందో ఆ విషయంకి ఆ విషయాన్ని మాత్రం తను పక్కన పెట్టేవాడు. అందుకని ఆ ముక్కుతో స్మెల్ చూసినా అది భగవంతుడికి సంబంధించినటువంటి పూల కాకపోతే స్మెల్ చూడు, భగవంతుడికి అభిషేకం చేసినటువంటి సెంట్ కాకపోతే ఆయన ఆ సెంట్ను కూడా వాసన చూడడు. సో అవన్నీ కూడా చెడు చెడుగానే ఆయన భావిస్తాడు. అంటే వాసన మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, అంబరీషుడు కూడా చూస్తున్నాడు. అయితే ఆయన చూసేటువంటి వాసనకి మనం చూసేటువంటి వాసనకి డిఫరెన్స్ ఏంటంటే, మనంతా కూడా భౌతికమైంది, ఆయన ఆధ్యాత్మికం, ఆయన ఓన్లీ భగవంతుడికి అర్పించినవి మాత్రమే తీసుకుంటాడు. సో అది భక్తి యోగంలో మనం ఇంద్రియాలన్నింటినీ నియోగం చేయటువంటి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇంద్రియాలన్నీ విష సర్పాలు, ఈ విషం తీసినటువంటి సర్పాలుగా మారిపోతాయి మన ఇంద్రియాలన్నీ. అప్పుడు మన ఇంద్రియాల వల్ల మనం నష్టపోం.
ఇంద్రియాలు మనల్ని కాటువేయవు. ఈ విషసర్పాలు లాంటి ఇంద్రియాలు మనల్ని కాటువేయవు. మనం నశింపకుండగా మన ఇంద్రియాలను ఉపయోగించుకోవాలి. కోరలు తీసినటువంటి పాములుగా మార్చినప్పుడు మాత్రమే అది సాధ్యం. ఆర్ధేంద్రియార్థవిధ్యానం ఆర్ధేంద్రియార్థవిధ్యానం సర్వార్థా సహ్నవో నృణాం భ్రంశితో జ్ఞాన విజ్ఞానాం యేన యేనావిశతి ముఖ్యతాం. ఓకే ప్రభు, హరే కృష్ణ. ఏ విధముగా ధనమును గడించి ఇంద్రియ భోగమున వినియోగించవలన అని నిరంతరము తలచుట అన్నది మానవులకు స్వప్రయోజనమును నష్టపరుచున్నదై ఉన్నది. మనుజుడు భక్తి జ్ఞానరహితుడు అయినప్పుడు వృక్షములు మరియు పాషాణముల వంటి జీవజాతుల్లో ప్రవేశించును. హరే కృష్ణ. ఓకే, సో మనం నెక్స్ట్ జీవితం ఎలా ఉండాలి అనేటువంటిది మనం ఈ జీవితంలో చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి నిర్ణయిస్తాయి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక వ్యాధి ఉందనుకోండి, సో ఆ వ్యాధి మనకి మనం మన ఒంట్లో వ్యాధి ఉన్నా కానీ మనకు అది అర్థం కాదు కొంతకాలం వరకు. సో ఎప్పటికి అర్థమవుతుంది, ఎప్పటికి అర్థమవుతుందంటే ఈ సిమ్టమ్స్ మనకు బయటపడ్డప్పుడు మనకి ఓకే జ్వరం వచ్చింది లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఒక ఒక రకమైనటువంటి జ్వరం ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది అని అంటే ఏదైనా దోమ కుడితే వస్తుంది అనుకుందాం. సో మరి దోమ కుట్టిన మరుక్షణం నుంచే మనకి జ్వరం వచ్చేస్తుందా? రాదు. కానీ దోమ కుట్టినప్పుడే ఆ పాయిజన్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోయింది. కానీ దాని దాని యొక్క సిమ్టమ్స్ ఎప్పుడైతే మనకి బయటపడతాయో ఆ సిమ్టమ్స్ బయటపడడానికి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కూడా పట్టచ్చు. 4 రోజుల తర్వాత జ్వరం బయటపడుతుంది. అంటే ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ అనేటువంటిది ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఈ సమయంలో మన యొక్క వ్యాధి ముదురుతూ ఉంటుంది అనమాట. అప్పటి వరకు మనకి వ్యాధి ఉంది అనేటువంటి విషయం తెలియదు. అట్లనే ఈ జన్మ ఏదైతే ఉందో ఈ జన్మ మన నెక్స్ట్ జన్మకి ఇంక్యుబేషన్ పీరియడ్. మనం వచ్చే జన్మను మనం ఈ జన్మనే నిర్ధారిస్తుంది. సో అంటే మనం చేస్తున్నటువంటి స్వప్రయోజనం కోసం మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవే మన అంటే స్వప్రయోజనం అంటే ఇక్కడ ఆత్మ ప్రయోజనం అని కాదు, ఈ శరీరానికి సంబంధించినటువంటి ప్రయోజనం ఏదైతే చేస్తున్నామో యాక్చువల్ స్వప్రయోజనం ఏమిటి అంటే ఆత్మకి ఏదైతే ప్రయోజనాన్ని కూరుస్తుందో అది స్వప్రయోజనం. అది నశించిపోయేలాగా మనం యొక్క కర్మలు చేస్తున్నాం. అలా చేయడం వల్ల ఈ ఈ ఇంద్రియ భోగం ఏం చేస్తుంది, ఇప్పటి వరకు మన ఇంద్రియ భోగం మనల్ని నాశనం చేస్తుంది అని అన్నాం కదండి. సో ఇంద్రియ భోగం ఏం చేస్తుంది అని అంటే మనకి ఒకనొక శరీరాన్ని నిర్ధారిస్తుంది. వచ్చే జన్మలో ఎలాంటి శరీరం మనం పొందాలి అనేటువంటి దాన్ని మనం చేస్తున్నటువంటి ఈ జన్మలో చేస్తున్నటువంటి ఇంద్రియ భోగమే కారణమవుతుంది. సో జ్ఞాన రహితుడైనప్పుడు వృక్షములు మరియు పాషాణముల వంటి జీవజాతుల్లోని కూడా ప్రవేశం. ప్రాణుల్లో కూడా ఆత్మ ఉంటుందండి, గుర్తుంచుకోండి. ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ పాషాణం లాంటి జీవజాతుల్లో కూడా వెళ్ళిపోతాం, రాళ్ళులా కూడా పుడతాం మనం. రాళ్ళల్లో కూడా ఆత్మ ఉంటుంది, చెట్లలో కూడా ఆత్మ ఉంటుంది. కాకపోతే రాళ్ళు చైతన్యము చాలా ఇంకా అంటే చైతన్య రహితంగా ఉంటుంది అనమాట, అంత ఇదిగా ఉంటుంది అనమాట రాళ్ళు. అందుకనే మనకి ఇక్కడ శాస్త్రంలో చదివితే మనకి ఇంకా రాబోయే స్కందాల్లో వస్తుంది, ఆధ్యాత్మిక లోకంలో పర్వతాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం కూడా వస్తుంది దాని వర్ణన వచ్చినప్పుడు. ధ్రువలోకం గురించి వర్ణన, ధ్రువలోకం చుట్టూ కూడా అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాయి కదండి. సో ఆ వర్ణన వచ్చినప్పుడు, ఆధ్యాత్మిక లోక వర్ణన వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్వతాలకి రెక్కలు ఉంటాయి. సో ఆ పర్వతాలు ఆ రెక్కలతోటి ఎగురుతూ వెళ్తూ ఉంటాయి. సో పర్వతాలు కూడా ఎగురుతున్నట్లు చెప్తారు. అంటే పర్వతాలలో కూడా ఆత్మలు ఉంటాయి. కాబట్టి మనం ఆత్మ లేదు అని అనుకోదు, కాకపోతే వాటి చైతన్యం లెవెల్ వేరుగా ఉంటుంది, మన చైతన్యం లాగా ఉండదు. సో చెట్లకు ఉన్న చైతన్యం మన చైతన్యం లాగా ఉండదు, అట్లనే రాళ్లకు ఉన్నటువంటి చైతన్యం కూడా వేరుగా ఉంటుంది. సో అవి కూడా నశిస్తాయి. కాబట్టి మన యొక్క చైతన్యం అలా మారిపోయే విధంగా మనం ఈ జన్మలో కర్మలు ఉండకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాము, మన భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తాం కదండి. మన భవిష్యత్తు గురించి ఆలోచించి మనం రేపటి కోసం ఇప్పుడు ఇంత సంపాదించాలి, రేపు భవిష్యత్తులో మన పిల్లలు బాగుండాలంటే మనం ఇలా ఉండాలి అని మనం అనుకుంటాం కదండి. మనం దేనికోసం అయితే ప్లాన్ చేస్తున్నామో, ఎలా ఉండాలి అని మనం ప్లాన్ చేస్తున్నామో అదంతా తాత్కాలికం. సో మనం మనం మరణించిన తర్వాత మనం చేసినటువంటి ప్లాన్స్ వల్ల మనకి వచ్చినటువంటి లాభం ఏమీ ఉండదు. కానీ
ఈ ప్లాన్స్ వల్ల మనం కోల్పోతుంది ఏమిటి అని అంటే మన యొక్క నెక్స్ట్ జన్మలో మనం ఏ ఎలా ఉండాలో అలా ఉండకుండా కనీసంగా మన మనిషి శరీరాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో కాబట్టి దాని గురించి చాలా ఆలోచన చేయాలి. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా ఆధ్యాత్మిక చేతనాన్ని మర్చిపోకుండా మూల చేతనాన్ని నుంచి బయటపడకుండా మరుసటి జన్మ మళ్ళీ మనిషి జన్మలాగన్నా వచ్చేటట్టు మన కర్మలు ఉండాలి. లేదు అంటే మనం భక్తిని చేసి మళ్ళీ పురోగమించేటువంటి అవకాశమే లేనటువంటి ఒక శరీరంలోనికి కనుక మనం వెళ్ళిపోయాము అని అంటే మాత్రం మళ్ళీ అక్కడి నుంచి మనల్ని మనం ఉద్ధరించుకోవడం అనేటువంటిది చాలా కష్టం. భాష్యం, జ్ఞానం అనగా జీవుని నిజస్థితిని అవగతం చేసుకొనటాని భావము. ఇక అట్టి జ్ఞానమును జీవితమును అమలపరచుట విజ్ఞానం అనబడును. మానవ జీవితమున ప్రతి ఒక్కడు ఈ జ్ఞాన విజ్ఞాన స్థితికి రావలసిందే. ఇట్టి మహాదవకాశం లభించను మనుజుడు గురుశాస్త్ర సహాయముచే జ్ఞాన విజ్ఞానమును వృద్ధి కావించుకునేచో, అనగా ఈ అవకాశము వృధా చేసినచో తదుపరి జన్మమున స్థావర జీవరాశుల్లో జన్మించుట తథ్యము. పర్వతములు, కొండలు, వృక్షములు, మొక్కలు వంటివి స్థావర జీవరాశుల కోవలోకి వచ్చును. అట్టి అట్టి జీవనస్థితి పుణ్యమంతా లేక పుణ్యతాం లేక ముఖ్యతాం అనబడును. అనగా సమస్త కర్మలను శూన్యముగా చేసేటి స్థితి అని భావము. సమస్త కర్మలను నిలిపివేయుట బలపరచడి తత్వవేత్తలు శూన్యవాదులని పిలువబడుదురు. నిజమునకు సహజ సిద్ధముగానే మన కర్మలన్నీ క్రమముగా భక్తి యోగమునకు మరునట్లు చూసుకొనవలను. కానీ కర్మలను పవిత్రమునర్చుట బదులు సమస్తమును శూన్యముగా కర్మరహితముగా చేయుటకు యత్నించడి కొందరు తత్వవేత్తలు కలరు. కర్మలేమి వృక్షములు పర్వతములు ప్రదర్శించుచుండును. అది ప్రకృతి వసగినట్టి ఒక రకమైన శిక్ష. మానవ జీవితమున ఆత్మానుభవ కార్యము చక్కగా నిర్వహింపనిచో ప్రకృతి వసగడి శిక్ష వలన మనము వృక్షములు పర్వతముల రూపమున పొందవలసి వచ్చును. కనుకనే ఇంద్రియ భోగ కార్యములు ఇచ్చుట ఖండింపబడినవి. ధనార్జన మరియు ఇంద్రియ భోగమును గూర్చిన కర్మలనే నిరంతరం తలపోయేవాడు ఆత్మహత్యా సదృశ్యమగు మార్గమును పయనించిన వాడే అగును. నిజమునకు మానవ సంఘం అంతయు ఈ మార్గమునే అనుసరించుచున్నది. బిచ్చమెత్తియో, అప్పు అడిగియో, లేక దొంగతనము చేసియో ఏదో ఒక విధముగా ధనము గడించి దాని ఇంద్రియ భోగమును వినియోగించుటకు జనులు కృతనిచ్చులై ఉన్నారు. ఆత్మానుభవ పదమున అటువంటి నాగరికత గొప్ప అవరోధమై ఉన్నది. సో ఇక్కడ మనం ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా ఆల్మోస్ట్ సమరైజ్ చేసేసారు ప్రభుపాదుల వారు ఇక్కడ. సో ఏదైతే మనం ఇప్పుడు భౌతికంగా చేస్తున్నామో ఈ కర్మలన్నీ కూడా మనము అంటే అనేక రకాల వృత్తులలో మనం ఉంటున్నాము. ఈ వృత్తులన్నీ మనం ఎందుకు ఉంటున్నాము అని అంటే మనము ఆత్మ ఉద్ధరణ కోసం మనం ఏమి ఇవన్నీ చేయట్లేదు. మనం భౌతికంగా గుర్తింపబడ్డాం కాబట్టి, మనం ఈ భౌతిక శరీరంతో గుర్తింపబడ్డాం కాబట్టి ఈ భౌతిక శరీర ఉన్నతి కోసము లేకపోతే ఈ యొక్క ఇంద్రియ భోగం కోసం మాత్రమే ఈ యొక్క సంపాదనైనా ఈ యొక్క సమయాన్ని వెచ్చించడమైనా ఈ యొక్క ప్రయత్నాలైనా ఏమైనా కానీ మనం అలానే చేస్తున్నాము. దీన్ని ఆత్మహత్యతో సమానము అని చెప్తున్నారు. ఎందుకంటే మనకు ఆత్మ గురించి ఆలోచించట్లేదు మనం. సో ఆత్మ గురించి ఆలోచించకుండా మనం చేస్తున్నటువంటి శరీరం కోసం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా ఆత్మని చంపేస్తుంది. కాబట్టి మనము భక్తి యోగంలోని మాత్రమే కర్మలు చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనము స్థావర జంగమాల్లో అంటే ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి స్థావర జంగమంలో స్థావర జీవజాతులలోనికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే చాలా మంది తత్వవేత్తలు ఏం చెప్తారు అని అంటే శూన్యవాదాన్ని ఎక్కువగా నమ్ముతారు. అంటే ఇప్పుడు కొంతమంది నిరాకారవాదాన్ని నమ్మినట్లు కొంతమంది శూన్యవాదాన్ని నమ్ముతారు. శూన్యవాదాన్ని నమ్మడం అని అంటే ఏమిటి అని అంటే భగవంతుడికి అసలు ఏమీ లేదు, ఆకారం లేదు, ఏమీ లేదు, భగవంతుడు శూన్యం, శూన్యంలో నుంచి ఏదో శక్తి ఉంది అదే శూన్యం అదే భగవానుడు అని అంటారు. అంటే భగవంతుడికి నిరాకారము కాదు, శూన్యము కాదు, అంటే నిరాకార బ్రహ్మము కాదు, భగవంతుడికి ఆకారము లేదు, అది శూన్యము అని అంటారు. అందుకని వాళ్ళ కర్మలు కూడా శూన్యం. సో కర్మలు కూడా చేయకూడదు, ఏ కర్మ చేయకూడదు, ఏ కర్మ చేయకుండా ఉంటే అప్పుడు మనము శూన్యంలో మనకి ఏ ఆకారము లేనటువంటి రూపంలోకి మన ఆత్మ లీనమైపోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అయితే సన్యాసుల్లాగా అలా ఉండడం అనేటువంటిది ఎప్పుడైతే వాళ్ళు కోరుకున్నారో అలాంటి జీవులకి జ్ఞానం లేదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ జ్ఞానము అంటే ఏమిటి అని అంటే జ్ఞానము అంటే ఏదైతే మనల్ని భగవంత్ నిజస్థితిని గుర్తు చేస్తుందో అది జ్ఞానం. అంటే మన యొక్క ఆత్మ యొక్క నిజమైనటువంటి స్థితి ఏదైతే మనకు తెలియజేస్తుందో అది జ్ఞానం. అది మరి నిజస్థితిని తెలుసుకోనిన్నంత మాత్రాన మనం పవిత్రులం అయిపోతామా? మరి ఆ జ్ఞానాన్ని మనం పొందినంత మాత్రాన మనం మన నిజస్థితికి వెళ్ళిపోతామా? మన ఆత్మ మన నిజస్థితికి వెళ్ళిపోతుందా అంటే కాదు. మన జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకున్నప్పుడు మాత్రమే మన యొక్క నిజస్థితికి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే
పేజీలు పేజీలు చదివినంత మాత్రాన మనకి ఏం లాభం రాదు. పుస్తకాలన్నీ తిరిగేసినంత మాత్రాన, భాగవతం మొత్తం అన్ని స్కందాలు చదివేసినంత మాత్రాన మనకి ఏమి లాభం రాదు. ఎప్పుడైతే మనం అందులో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చమో అప్పుడు మనకు అది దానివల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. అందుకని చాలా మంది అంటారు నాకు రామాయణం తెలుసు, మహాభారతం తెలుసు, భాగవతం తెలుసు, కృష్ణ కథలు తెలుసు, ఆ కథలు తెలుసు, ఈ కథలు తెలుసు, మనం ఏది అడిగినా కానీ స్క్రిప్చర్లో నుంచి చెప్తూ ఉంటారు, కానీ లైఫ్ లో మాత్రం ఒక్కటి కూడా పాటించరు. సో ఒక్కటి కూడా పాటించినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సో కాబట్టి అది విజ్ఞానంగా మార్చాలి. విజ్ఞానంగా మార్చినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది, లేదు అంటే ఆ జ్ఞానం కూడా మనల్ని ఆత్మహత్య చేసుకున్న దాంతోనే సమానంగా చెప్తున్నారు. ఆ జ్ఞానం ఉండి కూడా మనం ఆత్మహత్యనే చేసుకుంటాం. నెక్స్ట్ శ్లోకం. న కుర్యాత్ తర్హి చిత్ సంగం తమస్త్రీవ్రం తితీరిషుః హర్మార్థ కామ మోక్షాణాం యదత్యంత విఘాతకం. ఏమవుతుంది మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభు. అజ్ఞాన సాగరం దాటుటకు తీవ్రమగు కోరికను కలిగిన వారు తమోగుణ సంపర్కమును పొందరాదు. ఏలయనా ధర్మము అర్థము కామము అంచమున మోక్షము అను వారిని పొందుటకు సుఖవాద కర్మలు గొప్ప అవరోధములై ఉన్నవి. సో యాక్చువల్ చతుర్విధ ఫల పురుషార్థములు అంటారు కదండి, అవే ఈ ధర్మార్థ కామ మోక్షము. ధర్మార్థ కామ మోక్షములను ఎలా మనం సాధించవచ్చు అని అంటే, కర్మకాండలో చేసినటువంటి ఇవ్వబడినటువంటి ఏదైతే సరి యజ్ఞాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చేస్తే ధర్మార్థ కామము అనేటువంటిది వస్తుంది. మనకి ఏ జ్ఞానము అవసరం లేదు, కానీ జ్ఞానం ఉండడం వల్ల మనకి ఏమొస్తుంది అని అంటే మోక్షం వస్తుంది. సో జ్ఞానం యొక్క మెయిన్ మూల ఉద్దేశం ఏమిటి అని అంటే మోక్షం. ఇక మిగిలినటువంటివన్నీ కూడా కర్మకాండలో ఉన్నటువంటివన్నీ కూడా ధర్మ అర్థ కామ ఇవన్నీ కూడా అంటే మనం పుణ్యం సాధించినప్పుడు ఇవన్నీ వస్తాయి మనకి. ఆ పుణ్యాలే కర్మకాండలో మనకి చెప్పబడతాయి. సో ఇలా మనం కర్మకాండలో కనుక మనం ఫాలో అయితే మనకేం ముక్తి రాదు, మనకేం మోక్షం రాదు. మనకు వచ్చేది ఏంటంటే ధర్మార్థ కామం, అంటే మనం భౌతికంగా ఉన్నతిలోకి వెళ్ళిపోతాం, భౌతికంగా పురోగమించుతాం. కానీ ఆ భౌతికంగా పురోగమించటము అనేటువంటిది మనకి గొప్ప అవరోధం అనేటువంటి విషయం చెప్తారు. భౌతిక పురోగతి ఏదైతే ఉందో అది మనకి ఆధ్యాత్మిక పురోగతిని కుంటుపడేలా చేస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి సాధించాలి అని అంటే మీరు చేస్తున్నటువంటి ఈ భౌతికమైనటువంటి కర్మలు ఏమున్నాయో అవి కూడా ఆధ్యాత్మికంగా మార్చాలి, అప్పుడు మాత్రమే అవి అవరోధాలుగా మారవు. సో ధర్మార్థ కామాలను కూడా ఆ భగవత్సేవగా చేయగలిగితే, భగవత్సేవగా మార్చగలిగితే అప్పుడు అది మనకి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఉపయోగపడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, ఒకసారి వీటి వీటికి ఏంటి ప్రభుజీ, ధర్మం అంటే అర్థం అంటే కామం అంటే మోక్షం? కామం అంటే కోరిక మాత్రం, అర్థం అంటే ఆస్తి డబ్బు, ధర్మం అంటే ఉన్నతి పుణ్యం. ధర్మం అంటే ఈ యొక్క శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా మనం చేస్తుంటాం కదండి, విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే రిలీజియస్ అది ధర్మం. అర్థం అంటే డబ్బు, అర్థం అంటే డబ్బు, అంటే కోరిక, అంటే మన కోరికలు తీరుతాయి, మన ఆర్థికగా పురోగమిస్తాము, ఇవన్నీ జరుగుతాయి. అయితే ప్రభుజీ ఈ నాలుగు పురుషార్థాలు కూడా ఆధ్యాత్మిక మార్గంలో పెడితే మనము ముక్తిని సాధిస్తాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అందుకనే ఇప్పుడు మనం ఏదో యజ్ఞాలు చేస్తుంటాం కదండి, మనకి భూమికి సంబంధించిన ప్రాబ్లం ఉందనుకోండి, ఒక రకమైన యజ్ఞం చేయండి. లేకపోతే వివాహానికి సంబంధించిన ప్రాబ్లం ఉందనుకోండి, మనకి త్వరగా పెళ్లి కావాలి అని అనుకుంటున్నాం అనుకోండి, ఒక రకమైన యజ్ఞం చేయండి. ఇలాంటి యజ్ఞాలన్నీ ఏం చేస్తామంటే, ఇలాంటి యజ్ఞాలన్నీ మన యొక్క భౌతిక పురోగతికి ఉపయోగపడతాయి, కానీ అవి మన ఆధ్యాత్మిక పురోగతికి అడ్డమైపోతాయి. సో అది జాగ్రత్త చూసుకోవాలి. చదవండి మాతాజీ. భాష్యం. ధర్మానుసారం జీవించుటకు సంఘమునందు తన స్థానమును బట్టి ధనమును ఆర్జించుటకును, నియమానుసారము ఇంద్రియభోగం అనుభవించుటకు, భౌతికాసక్తి నుండి విడివడి ముక్తి పదమును పురోగమించుటకు మనుజునికి చతుర్విధ పురుషార్థములు అవకాశం ఇచ్చును.
దేహం ఉన్నంత వరకు ఈ భౌతిక అభిలాషుల నుండి పూర్తిగా బయటపడట సాధ్యం కాదు. కానీ ధర్మమును త్యజించి ఇంద్రియ భోగార్థమే పనిచేయచ్చు. కేవలము ఆ ప్రయోజనార్థమే ధనము కడించమని ఉపదేశింపబడలేదు. ప్రస్తుతము మానవ జీవితము ధర్మమును పట్టించుకుంటలేదు. ధర్మరహితముగా ఆర్థిక అభివృద్ధిని సాధించడం ఎందే అది మిగులు అభిరుచిని కలిగినది. ఉదాహరణకు కబేలాలలోని కషాయవానికి ధనము సులభముగా లభించి ఉండవచ్చు, కానీ ఆ వ్యాపారము ధర్మోచితమైనది కాదు. అదే విధముగా ఇంద్రియ భోగార్థమై పెక్కు నైట్ క్లబ్బులు మైదిన సుఖమునకు వేశాగ్రమును కలవు. మైదిన సుఖము కేవలము వైవాహిక జీవితంలోనే అనుమతింపబడినది, కానీ మన కర్మలన్నీను ముక్తి కొరకు భగబంధము నుండి విడుదల కొరకు నిర్ణయించబడి ఉన్నందున వేశాగమము నిషేధింపబడినది. అదే విధముగా ప్రభుత్వము మద్యశాలలకు అనుమతినిచ్చినప్పటికీ దాని భావము వాటి సంఖ్యను విరివిగా పెంచివేయమని మద్యమును దొంగ రవాణా చేయమని కాదు. నియంత్రించడయే అనుమతి నసుక విధానం యొక్క ఉద్దేశం. చక్కెర, గోధుమలు, పాలు వంటి పదార్థములను నియంత్రించవలసిన అవసరం లేదు, కనుక వాటి కొరకే అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. అనగా ఆధ్యాత్మిక పురోగతి ముక్తి విషయములలో అవరోధం కలుగునట్లుగా ఎవరినూ వర్తించరాదు. కనుకనే మానవుడు ఆర్థికాభివృద్ధిని పొంది ఇంద్రియ భోగము అనుభవించుచు చివరికి ముక్తిని పడే రీతిలో వైదిక విధానం ఏర్పాటు చేయబడినది. అట్టి వైదిక నాగరికత శాస్త్రములలోని సమస్త జ్ఞానమును మనకు అందజేయుచున్నది. కనుక శాస్త్రములు మరియు గురువు నిర్దేశమును మనం జీవించినచో భౌతిక కోరికలను నెరవేరి అదే సమయమున ముక్తి వైపునకు పురోగించగలము. హరే కృష్ణ. సో అదే విషయం మనకి చెప్పిన ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇంద్రియ భోగముని అనుభవించడం కోసం, భౌతిక ఆసక్తి నుండి ఇంద్రియ భోగం నుంచి బయటపడటం, ఇంద్రియ భోగంని అనుభవించడం కోసం ఉద్దేశించబడలేదు. ఇవన్నీ కూడా ఎందుకు అనంటే భౌతిక ఆసక్తి నుంచి మనం బయటికి రావడం కోసం ఇవన్నీ కూడా ఉద్దేశించబడ్డాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఇక్కడ ధర్మబద్ధంగానే ఉండాలి మన సంపాదన అయినా సరే. ధర్మబద్ధంగా అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మనం సంపాదిస్తున్నాం కదా అన్నట్లు ఉండకూడదు. ఇప్పుడు మనకి ఈ కబేళాల గురించి చెప్తున్నారు ఇక్కడ. సో కబేళాల ద్వారా వాడు పొందేటువంటిది డబ్బు ఎక్కువగా పొందుండొచ్చు, కానీ అది పాపపు సొమ్ము అయిపోతుంది. ఎందుకంటే వాడు జంతువులను చంపేస్తున్నాడు. సో జంతువులను చంపి ఆ జంతువులను చంపినటువంటి శరీరాలను అమ్మడం వల్ల వాడికి వచ్చినటువంటి డబ్బు అది. సో అది ధర్మబద్ధంగా లేనటువంటిది డబ్బు. అలానే ఇంకా ఇక్కడ చెప్తున్నారు చూడండి, నైట్ క్లబ్లు లేకపోతే వేశ్యాగృహాలు ఇవన్నీ కూడా అధర్మయుతమైనటువంటివి. వీటి వల్ల మన యొక్క ధర్మం నశించిపోతుంది. ఇంతకుముందు ధర్మం నాలుగు పాదాల్లో ఉండేది నశించిపోయింది అని అంటే ఇలాంటివన్నీ కూడా ప్రబలంగా రావడం వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి ధర్మాన్ని నశింపజేస్తుంది. అందుకనే ఇప్పుడు నాలుగు పాదాల మీద ధర్మం లేదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి, మరి ఈ యొక్క మద్యపానం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ మద్యపాన నిషేధము అనేటువంటిది ఎందుకు పెట్టారు? మద్యపానము అనేటువంటిది మరి ఒక నియమబద్ధంగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మద్యపానానికి అప్రూవల్స్ తోటి గవర్నమెంట్ వాటి యొక్క అమ్మేటువంటి షాప్స్కి, బెల్ట్ షాప్లకి పర్మిషన్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది కదా అని చెప్పేసి లీగల్ చేసింది అని కాదు దాని అర్థం. సో గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుంది అని అంటే ఇది ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో మీరు నాకు ముందు పర్మిషన్ తీసుకొని, నా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు అలాంటి దుకాణాలను ఓపెన్ చేయొచ్చు అని చెప్పడం కోసం. అంటే దాన్ని విచ్చలవిడిగా చేయకూడదు అనేటువంటిది ఒక నియమం అనేటువంటిది పెట్టడం కోసం ఆ పర్మిషన్స్ అనేటువంటిది ఈ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఏంటి అని అంటే అన్ని రకాల వెరిఫికేషన్స్ చేసి అన్ని రకాల చెక్స్ చేసి ఓకే ఇవ్వచ్చు అని అనుకున్నప్పుడు మాత్రమే ఇస్తారు. దానివల్ల ఏమవుతుందంటే గల్లీకొకటి లేకపోతే రోడ్డుకొకటి ఇంటికొకటి షాపులు ఓపెన్ కాకుండా ఒక కంట్రోల్ అనేది వస్తుంది అని. అంతేకాని దీనికి లైసెన్స్ ఇచ్చేసినట్లు కాదు, ఇది ఎవరైనా చేయొచ్చు, ఎంతైనా తాగొచ్చు, ఎక్కడైనా పడచ్చు అని చెప్పేసి లైసెన్స్ ఇచ్చినట్లు కాదు దాని ఉద్దేశం. సో అందుకని ఒకవేళ ఏదైనా నిర్బంధమైనటువంటి విషయాలు ఉంటే వాటికి మాత్రమే ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చి వాటిని పెట్టమని చెప్తుంది తప్ప లైసెన్స్ లేకుండా అలాంటి పనులన్నీ చేయకూడదు అనేటువంటి విషయం చెప్తుంది అన్నమాట. సో అది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకపోతే మనం ఏంటి అనుకుంటాము అని అంటే ఓకే ఇవన్నీ లీగల్, ఇవన్నీ చేసేయచ్చు అని మనం అనుకుంటాం, అలా చేయకూడదు. సో మనం ఒకవేళ ముక్తిని పొందేటువంటి రీతిలో కనుక మనకి ఈ వైదిక విధానం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది,
అలాంటి నాగరికత శాస్త్రంలోని సమస్త జ్ఞానమునకు మనకు అందజేయుచున్నది. అంటే మనం శాస్త్రం ద్వారా పొందాలి ఆ జ్ఞానం, మనకి ముక్తి మార్గాన్ని మనం శాస్త్రం ద్వారా పొందాలి. పొందినప్పుడు మాత్రమే మనకి అది భౌతిక కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ మనం ముక్తి మార్గానికి వెళ్ళగలుగుతాం. తత్రాపి మోక్ష ఏవార్థం ఆత్యంతికత ఏష్యతే త్రైవర్గ్యో అర్థో యతో నిత్యం కృతాంత భయ సంయుతః గౌరీ మాత. హరే కృష్ణ ప్రభుజీ, ధర్మము అర్థము కామము మోక్షమనడి చతుర్విధ ఫల పురుషార్థములలో మోక్షమునే అతి గంభీరముగా స్వీకరించవలెను, మిగిలిన మూడును మృత్యువుచే నశించినవై ఉన్నవి. అంటే ఏది శాశ్వతమైనదో దాని మీద మన ఫోకస్ ఉండాలి, ఏది అశాశ్వతమైనదో దాని మీద మన ఫోకస్ తక్కువ ఉండాలి. ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి చతుర్విధ ఫల పురుషార్థాలు, వీటిల్లో మోక్షము అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి దాని మీద మనం ఫోకస్ చేయాలి. ధర్మార్థ కామ అనేటువంటి ఈ మూడు పురుషార్థాలని మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. ఎందుకు అని అంటే శరీరాన్ని వదిలేస్తే నువ్వు ఏమి సాధించినా ధర్మార్థ కామం ఏది పొందినా కానీ అది మీ శరీరం అంతమైన తర్వాత అది మీతో వచ్చేది కాదు అని అనేటువంటి విషయం చెప్పండి. మిగిలిన మూడు అంశములను పణముగా పెట్టి అయినను మోక్షమును మాత్రము అత్యంత గంభీరముగా స్వీకరించవలెను. శ్రీమద్ భాగవతం యొక్క ఆదిలోనే సుత గోస్వామి ఉపదేశించినట్లు ధర్మం ఆర్థికాభివృద్ధిపై ఆధారపడదు, కానీ మనము ఇంద్రియ భోగరతులమైన కారణమున ఏవో ఆర్థిక విషయములను గూర్చి దేవాలయమున కేకుచుందుము. అదీను గాక ఆర్థికాభివృద్ధి అనగా ఇంద్రియ భోగమని కాదు, అంత్యమున మనము మోక్షమును బడియ రీతిలో ప్రతి దానిని నియమపరచవలెను. కనుకనే ఈ శ్లోకమున మోక్షమును గూర్చి నొక్కి చెప్పబడినది. మిగిలిన మూడంశములు భౌతికమైనవి కనుక నాశవంతమైనవి. ఈ జన్మలో మనం ఏదో ఒక విధముగా గొప్ప ఆస్తిని సంపాదించి పెక్కు వస్తువాహనములను పొందినప్పటికీ మృత్యుతో సమస్తము తుడిచిపెట్టుకుపోవును. లౌకికుడు సంపాదించిన సమస్తమును చివరికి హరించి వేసడి మృత్యువు భగవానుడేనని భగవద్గీతలో చెప్పబడినది. కానీ మూర్ఖత్వంతో ఈ విషయమును మనము పట్టించుకొనము. మూర్ఖత్వంతో మనం మృత్యువునకు భయపడకపోవటయే కాక ధర్మార్థ కామములతో సంపాదించిన సమస్తమును మృత్యు హరించి వేయుననడి విషయమును కూడా గమనింపము. ధర్మము ద్వారా మనము ఉన్నత లోకములకు ఎగవచ్చును, కానీ దాని భావము జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి నుండి బయటపడినట్లు కాదు. సారాంశం ఏమనగా ధర్మార్థ కామములనడి త్రైవర్గ్యములను మనము వదిలివేయవచ్చునేమో గాని మోక్షమును మాత్రము విడవలేము. మోక్షమును గూర్చి భగవద్గీతలో తక్వాదేహం పునర్జన్మ నైతి అని చెప్పబడినది. దేహ త్యాగానంతరము జీవుడు వేరొక భౌతిక దేహమును గ్రహింపవలసిన అవసరం లేకపోవటయే మోక్షమను దాని భావము. నిరాకారవాదులకు మోక్షమనగా నిరాకార బ్రహ్మముతో లీనమగుట, కాని అటు నిరాకార స్థితి నుండి జీవుడు తిరిగి భౌతిక జగత్తునకు పతనము చెందియే తీరును, కనుక అది నిజముగా మోక్షస్థితి కాదు. కనుక మనుజుడు శ్రీకృష్ణ భగవాను ఆశ్రయించి ఆ దేవదేవుని భక్తియుత సేవలో నెలకొనవలెను, అదియే నిజమైన మోక్షము. సారాంశమేమనగా ధర్మము అర్థము కామములను పట్టించుకొనక వైకుంఠ లోకములో విష్ణు భగవాని చేరుటను గూర్చియే మనము ఆలోచింపవలేను. ఈ లోకములో ఆ లోకములలోని అత్యున్నతమైన గోలోక బృందావనమునందే శ్రీకృష్ణ భగవానుడు వసించును, కనుక నిజముగా మోక్షమును వాంఛించుచు జనులకు కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము మహోత్తర వరదానమై ఉన్నది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ధర్మార్థ కామ మోక్షాల్లో మనం పక్కన పెట్టాల్సిన మూడు ఏమిటి అని అంటే ధర్మ అర్థ కామ. సో ధర్మబద్ధంగా ఉంటే మనకేం జరుగుతుంది, పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే ఏమవుతుంది, ఉత్తమ లోకాలకి వెళ్తాం. ఉత్తమ లోకాల్లో జన్మ ఉంటుంది, ఉత్తమ లోకాల్లో కూడా మృత్యు ఉంటుంది. జన్మ ఉత్తమ లోకాల్లో కూడా ముసలితనం అనేది ఉంటుంది, ఉత్తమ లోకాల్లో కూడా వ్యాధి ఉంటుంది. కాబట్టి ఉత్తమ లోకాలను పొందడము అనేటువంటిది శాశ్వతమైనటువంటి లాభం కాదు. సో అది కూడా నశించిపోయేటువంటిది. అలానే ఇప్పుడు అర్థము అంటే మనం సంపాదించినటువంటి కారులు, మిద్దెలు, మేడలు, ఇవన్నీ కూడా ఏదో ఒకనాడు నశించిపోయేవి. ఇంకా కామం,
ఈ కోరికలు కూడా ఈ శరీరానికి సంబంధించిన కోరికలు వేరుగా ఉంటాయి. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈ కోరికలను బట్టి ఇంకొక శరీరాన్ని పొందడం, మళ్ళీ ఆ శరీరంలో ఇంకొన్ని రకాల కోరికలు ఉంటాయి. ఈ కోరికలు కూడా శాశ్వతం కాదు. సో ఆత్మకి ఇలా ఈ కోరికల వల్ల అనేక శరీరాలను మనం తీసుకొస్తూ ఉంటాం. అయితే మనం ముఖ్యంగా పట్టించుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, మోక్షం అనేటువంటి విషయం గురించి మనం బాగా పట్టించుకోవాలి. మోక్షము అని అంటే ఏమిటి అని అంటే, జన్మ మృత్యువు జరా వ్యాధి లేనటువంటి ప్రదేశానికి మనం వెళ్ళడం, అది మోక్షం. నిరాకారవాదులు ఏమనుకుంటారు అని అంటే, నిరాకారవాదులు మోక్షము అని అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడము అని అనుకుంటారు. కానీ ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే, నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం మాత్రాన జన్మ మృత్యు జరా వ్యాధి తొలగిపోయినట్లు కాదు, నిరాకార బ్రహ్మం నుంచి కూడా తిరిగి మళ్ళీ భౌతిక లోకానికి వచ్చేటువంటి వస్తాం మనము. కాబట్టి నిరాకార బ్రహ్మానికి పోవడమే అల్టిమేట్ మోక్షము అని అనుకుంటే మాత్రం అది మనకి తప్పు అని చెప్తారు. కానీ మనకు నిజమైనటువంటి మోక్షం ఏమిటి అని అంటే, వైకుంఠ లోకాలకి వెళ్ళడం. ఒక్కసారి నువ్వు నిరాకార బ్రహ్మాన్ని దాటి వైకుంఠ లోకానికి వెళ్ళగలిగావు అనుకోండి, ఇక మళ్ళీ మనం తిరిగి వచ్చేటువంటి ప్రశ్నే ఉండదు, తిరిగి రావాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. మళ్ళీ భగవంతుడు, ఒకవేళ నేను భౌతిక లోకానికి వెళ్తున్నాను, మీలో ఎవరైనా నాతో పాటు వస్తారా, నా లీలల్లో భాగం పంచుకుంటారా అని అడిగితే, అప్పుడు మనకి ఉమ్మ నేను ఒక్కసారి మాయ ప్రపంచంలోకి వెళ్ళిపోతే మళ్ళీ నేను రాలేనేమో, బయటకు అక్కడ ఇరుక్కుపోతానేమో అనేటువంటి భయం గనక మనలో ఉంటే, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, మీరు బయట రండి అనొచ్చు. కానీ ఒకవేళ లేదు లేదు మీరు వెళ్తున్నారు అంటే, భగవంతుడు ఇలా తీసుకొచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా ఆయనే తీసుకుంటారు. భగవంతుడి లీలల్లో మనం గనక భాగం పంచుకోవాలి అని భగవంతుడితో పాటు ఈ భౌతిక లోకంలోకి మళ్ళీ తిరిగి రావచ్చు. అంటే మనం అనుకుంటాం వైకుంఠ లోకాలకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు కదండి, మరి ఎలా పుడుతున్నారు? చాలా మంది ఆ వైకుంఠ లోకం నుంచి వస్తున్నారు కదా, చాలా మంది ఎందుకు వస్తున్నారు? మరి మన గురువులందరూ కూడా వైకుంఠ లోకాల నుంచి వచ్చిన వాళ్లే కదా, ముక్త పురుషులందరూ కూడా వైకుంఠ లోకాల నుంచి వచ్చిన వాళ్లే కదా, ఎందుకు వచ్చారు అంటే, భగవంతుడు వాళ్ళకి అప్పచెప్పినటువంటి కర్మను నిర్వర్తించడం కోసం వాళ్ళు భౌతిక లోకానికి వస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు మరి భౌతిక లోకంలోకి వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి కర్మల వల్ల వాళ్ళు బద్దులు అవుతున్నారా అని అంటే, వాళ్ళు ఏం బద్దులు కాదు. ఎందుకు అంటే, వాళ్ళని తిరిగి భగవంతుడి యొక్క లోకానికి తీసుకెళ్లేటువంటి బాధ్యత ఆయన స్వీకరిస్తారు. సో భగవంతుడే స్వయంగా వాళ్ళందరినీ తీసుకుని వెళ్తారు. ఇప్పుడు చూడండి, మనకి ద్వారకలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడితో పాటు, శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానానికంటే ముందు ఏం జరిగింది? శ్రీకృష్ణుడు అంతర్ధానానికంటే ముందు పాండవులు ఒకళ్ళతో ఒకళ్ళు యదువంశం మొత్తం నాశనం అయిపోయింది. యదువంశం మొత్తం నాశనం అయిపోయింది అంటే ఏంటి, ఏం జరిగిందంటే, అక్కడ యదువంశీయులందరూ ఎవరు, అసలు యదువంశీయులందరూ ఎవరు? యదువంశీయులందరూ కూడా మనలాంటి బద్ధజీవులు కాదు. యదువంశీయులందరూ కూడా ఆధ్యాత్మిక లోకం నుంచి భగవంతుడితో పాటు ఇక్కడ భగవంతుడి యొక్క లీలలో భాగం పంచుకోవాలి అని వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చిన వాళ్ళు, భగవంతుడి యొక్క నిత్య సహచరులు. సో అలాంటి వ్యక్తులు మరి ఈ భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు మరి కృష్ణుడు తీసుకుని వచ్చారు, నేను వెళ్తున్నాను మీరు రండి అంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా, అందుకని కృష్ణుడు స్వయంగా ఆయన వెయిట్ చేశారు, అందరూ వెళ్ళిన దాకా వెయిట్ చేశారు. వెయిట్ చేసి అందరూ వెళ్ళిన తర్వాత ఆయన లోకానికి, అప్పుడు ఆయన అంతర్ధానం. అంటే ఒకవేళ మనం పొరపాటున అంటే ఆధ్యాత్మిక లోకానికి వెళ్తే మళ్ళీ మనం తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉండదు, రాము. ఒకవేళ వచ్చినా కానీ భగవంతుడు మనల్ని తీసుకెళ్తారు. ఏ విధంగా యదువంశీయులందరినీ తీసుకెళ్ళారో ఆ విధంగా. అయితే మనం ఏమనుకుంటాము అంటే, ఈ భౌతిక విషయాల పట్లనే శాశ్వతం అని భావించి, ఈ భౌతిక విషయాల పట్ల ఎక్కువగా ఆకర్షణ చూపించి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. అయితే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నేనే కాల రూపాన్ని, నేను కాలం రూపంలో మొత్తం నాశనం చేస్తాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు కదండి. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, నేను కాలాన్ని అనేటువంటి విషయాన్ని చెప్పాడు. మరి అలాంటప్పుడు మరి భగవంతుడితో నాశనం చేయబడేటువంటి విషయాల పట్ల మనకి ఎందుకు ఆకర్షణ ఉండాలి? స్వయంగా భగవంతుడి యొక్క ధామానికే వెళ్ళిపోయేటువంటి మోక్షాన్ని మనము కోరుకోవాలి. దానికోసం ఈ ధర్మార్థ కామాలను కూడా ఉపయోగించాలి. అంటే ధర్మార్థ కామాలు వద్దు అని అంటలేదు, ధర్మార్థ కామాలను కూడా మోక్షం కోసం ఉపయోగించే విధంగా మీ యొక్క కర్మలు ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే అండి. అయితే ఒకవేళ మనం గనక అలా ధర్మార్థ కామాలను కూడా మోక్ష మార్గంలోని కనుక మనం తీసుకెళ్లే విధంగా మనం కర్మలు చేయాలి అని అంటే, మనకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏమిటండి,
కృష్ణ చైతన్యంలో కర్మలు చేయడం. హరినామ సంకీర్తన ఏదైతే ఉందో అది మాత్రమే మిమ్మల్ని ఆ దిశలోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది అని కృపాల గారు గట్టిగా చెప్తున్నారు. అది తప్ప వేరే అన్యమైనటువంటి ఉపాయం లేదు. సో వేరే మార్గం లేదు మోక్షం మార్గంలో వెళ్ళడానికి. సో కృష్ణ చైతన్యంలో ఉండడం అనేటువంటిది అంత మనకి వరం లాంటిది అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? కామేశ్వర మాతది సమరైజ్ చేస్తారా? కామేశ్వర మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండోతి ప్రణామం ప్రభు. నేను కొత్తగా వచ్చాను. విజయలక్ష్మి ప్రభు నా పేరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హైమతి మాతాజీ ఇచ్చారు ఈ నెంబరు. ఓకే ఓకే మాతాజీ. ఎక్కడి నుంచి మాతాజీ మీరు? మేము ఇక్కడ నాగోల్ నుంచి ప్రభు. హైదరాబాద్ ఉంటారు. ఓకే ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. రోజు 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుందండి. ఈ రోజు మాత్రం 6 కి చేసాము. వేరే పని ఓకే ప్రభు. మీరు గ్రూప్ లో లేకపోతే కనుక గ్రూప్ లో జాయిన్ అవ్వండి మాతాజీ. ప్రభు గ్రూప్ లో ఉన్నారా మాతాజీ? మీరు మన వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా? ఆ ఉన్నానండి. ఓకే ఓకే అండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి. హరే కృష్ణ ప్రభు.